రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి మనుపూరు మండలం గురవిందపూడి గ్రామంలో భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. 2019-2024 సంవత్సరం మధ్యకాలంలో 7 కోట్ల రూపాయల నిధులతో గురవిందపూడి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మనుపూరు మండలం గురవిందపూడి గ్రామంలో రుణా సాధారణ నిధులు 30 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించారు. 52 లక్షల ఖర్చుతో నిర్మించిన గురవిందపూడి గ్రామ చెరువు, తూము ఛానల్ మరమ్మతులు మరియు రక్షణ గోడల నిర్మాణ పనులు మనబడి నాడు నేడు ఫేజ్ 2 క్రింద 13.50 లక్షల వ్యయంతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల భవనం, అలాగే జీజేఎంసీ నిధుల కింద 13 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తారు. గ్రామాలకు సంబంధించి అనేక సందర్భాల్లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి కానీ లేదా గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధిని సుధీర్ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మంజూరు చేసినటువంటి పనులు కానీ ఒక్కసారి చూస్తే ఈ గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా మంత్రిగా 5 సంవత్సరాల కాలంలో 7 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు ఈ గురవిందపూడి గ్రామ పంచాయతీలో చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. 1.61 కోటి రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం. 51 లక్షల రూపాయలతో సైడ్ కాలువలు నిర్మించాం. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కి 80 లక్షలు మంజూరు చేశాం. పనులు జరుగుతున్నాయి. 30 లక్షల రూపాయలతో ఈరోజు ఎస్సీ కాలనీలో 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ ప్రారంభించాం, పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి కుళాయి అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు త్రాగునీటికి సంబంధించి 90 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశాం. వాటర్ ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్లకు సంబంధించి ఈరోజు పనులు ప్రారంభమై జరుగుతున్నాయి. నీటి పారుదలకు సంబంధించి 50 లక్షల రూపాయల చెరువులు, కాలువలకు మరమ్మతులకు సంబంధించి, నిర్వహణకు సంబంధించి రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు 50 లక్షలు మంజూరు చేశాం. పాఠశాలల రూపురేఖలు మార్చాలి, బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నాడు నేడు పథకం కింద 53 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి ఆ పాఠశాలలో అన్ని హంగులతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ఈరోజు వాటిని కూడా ప్రారంభించడం జరిగింది. 10 లక్షల రూపాయలతో దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం. విద్యుద్దీకరణకు సంబంధించి కొత్త స్తంభాలు కానీ, ఉన్నటువంటి పాత స్తంభాలకు కరెంటు కానీ, ఉన్నటువంటి విద్యుత్ దీపాలు వెలిగించడానికి కానీ దాదాపుగా 8.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. వీటన్నిటికీ సంబంధించి ఈ యొక్క గురవిందపూడి గ్రామ పంచాయతీలో 57 నెలల నా పదవీ కాలంలో దాదాపుగా 7 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే నాకన్నా ముందు చాలా మంది శాసనసభ్యులు పనిచేశారు, కానీ అందరూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి శాసన వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ సర్వే పనులు నియోజకవర్గంలో కానీ, మనుపూరు మండలంలో కానీ, గురవిందపూడి గ్రామంలో కానీ ఇంతవరకు గ్రామాలకు సంబంధించినటువంటి నిధులు ఎంత తీసుకొచ్చారో అందరి హయాంలో లెక్క చేస్తే వాళ్ళందరికన్నా మీ ఇంటి బిడ్డగా ఈ 57 నెలలలో వాళ్ళకన్నా అధికంగా నిధులు మంజూరు చేసి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. 4 విడతల్లో మీకు చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లిస్తామని చెప్పి చెప్పాడు. అందులో భాగంగా గతంలో 3 విడతలు ఇచ్చేసి ఈరోజు 4 విడత మన ఈ మధ్య బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకొని మహిళలకి 4వ విడత నిధులు ఇచ్చి ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఒక హామీ నేను నిలబెట్టుకున్నానని ధైర్యంగా మహిళల దగ్గరకు వచ్చి రేపు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 3 విడతలు
నాలుగవ విడత ఈ ఫిబ్రవరి నెలలోనే మహిళల ఖాతాలో జమ చేసి మహిళలకు ఇచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి హామీని నిలబెట్టుకుని మరలా మహిళల దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మీ కుటుంబానికి ఏ సంక్షేమ పథకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో మీరు అర్హత కలిగి ఉన్నారో మిమ్మల్ని ఎంపిక చేసి సచివాలయాల ద్వారా ప్రతిపాదిస్తే అక్కడ ఆమోదించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన తక్షణమే ఈరోజు మా వజ్రమ్మ చెప్పినట్టుగా భార్య ఖాతాలో ఎంత పడుతుందో భర్తకు కూడా తెలియాల్సినటువంటి పని లేకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు. మీ ఫోన్ లో మెసేజ్ వస్తుంది, ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసుకోవాలన్నా లేదా షాపు పోయి బట్టలు కొనుక్కోవాలన్నా ఏది కావాలన్నా మీ ఖాతాలో ఎంత పడుతుందో మీకు తెలియాల్సినటువంటి పని లేదు, ఒకరి దగ్గరికి మీరు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి పరిపాలన ఈ దేశంలోనే అందించినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. 1వ తేదీ కల్లా ప్రతి నెల 1వ తేదీ కల్లా మీరు నిద్రలేచే సమయానికి వాలంటీర్ని ఇంటి ముందు నిలబెట్టి ఇంటి గుమ్మం తలుపు తట్టి ఎప్పుడు నిద్రలేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడదామని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. పెన్షన్ ఇంటికి వస్తుంది, సామాన్లు ఇంటికి వస్తుంది, రేషన్ సామాన్లు ఈరోజు త్రాగునీరు ఇంటికి వస్తుంది, మహిళలకు సంబంధించినటువంటి మిగిలిపోయిన పనులు ఏదన్నా ఉన్నాయంటే అన్నం వండుకోవడం తినడం తప్ప మిగతా ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు ఇంటి గుమ్మానికి చేర్చినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ అభివృద్ధి అనేది ఇబ్బంది లేకుండా చేశాం, అన్ని వర్గాల గురించి ఆలోచన చేశాం, రైతుల గురించి ఆలోచన చేశాం, రైతు సంక్షేమమే జయంగా ఈరోజు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ యొక్క మనుబోలు మండలానికి సంబంధించి 1006 రైతులకి 1224 ఎకరాలు ఈరోజు భూములు పంపిణీ చేయడం జరిగింది. దీనితో పాటు ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి 20 ఎకరాలు 21 మంది అసైన్మెంట్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇచ్చాం. ఎవరైతే గతంలో చెప్పేవాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు దున్నేవాడిదే భూమి అని, కానీ ఎప్పుడు దున్నేవాడిది భూమి కలే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు 20 సంవత్సరాల భూమి అనుభవిస్తే ఆ 20 సంవత్సరాల తర్వాత అది ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అయితే పట్టా భూములు అవుతాయో ప్రభుత్వ భూములు కూడా పేద రైతుకు పట్టా భూములుగా మార్చి ఇవ్వాలి. ఆ పేద రైతు పట్టా భూముల మీద ఏ విధంగా హక్కులు కలిగి ఉంటాడో ప్రభుత్వ భూమి మీద కూడా అదే రకమైనటువంటి హక్కులు కలిగించాలని దున్నేవాడిదే భూమి అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ ఈరోజు 20 సంవత్సరాలుగా పట్టాలు తీసుకుని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకి ఉచితంగా ఈరోజు ప్రభుత్వ భూమిని ఇచ్చి ఆ భూమి మీద సంపూర్ణమైనటువంటి సర్వ హక్కులు కల్పించడం జరిగింది. 20 సంవత్సరాలుగా తాము అనుభవిస్తున్నటువంటి 44 ఎకరాల భూమిని ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. 70 ఎకరాల చుక్కల భూముల సమస్య, 16 మంది రైతులకి ఎక్కడికి వెళ్ళినా సరే చుక్కల భూములు అనుకోవడమే తప్ప చుక్కల భూముల సమస్య పరిష్కారం కాల ఎన్నో ప్రభుత్వాలు మారా, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, చుక్కల భూముల సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాం. ఈరోజు అందులో భాగంగా ఈ గ్రామానికి సంబంధించి 70 ఎకరాల చుక్కల భూముల నుంచి ఈరోజు విమోచన కల్పించడం జరిగింది. ఒక్కసారి చూస్తే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్లు నిర్మించివ్వడం, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టువు, మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు, ఈరోజు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిని గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా వ్యవహరించడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయినటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరూ కూడా 3వ విడత రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించి మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్నాను.